అలా పోతే పోతా అని చెప్పిండు. పోయిన తర్వాత అన్నదానం జరుగుతుంది, అక్కడ పబ్లిక్ తింటున్నారు. అది ఇక బండి దిగేసి లేదన్న నమస్తే, నేను ఎలా ఉన్నాను, అందరూ బాగున్నాను అనుకుంటున్నాం. వెల్కమ్ టు అక్షన్ వర్క్స్ అన్న. ఈరోజు సోమవారం, నేను ఎప్పుడంటే 2000 కొడతా అని చెప్పినా కొట్టినాను. కాకపోతే అది కూడా నేను ఖర్చు పోలేదు, నేను ఇలా పోనా అనుకున్నా పోలేదు కూడా. నా ఎగ్జామ్ ఇక్కడ లాస్ట్ ఏంటంటే కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ అట్ట తిరిగాను, ఇక్కడైతే తిరగలేదు. ఖర్చు పోలేదు పోలేదు ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే బుకింగ్స్ రాలేవు. ఎక్కడ పడితే అక్కడ పోతాను డిసైడ్ అయిపోయినా, ఇక ఖర్చుపోలి చూస్తే కాదని డైరెక్ట్గా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయాం. చూసాం రేపు ఏమైతే చూసాం. కాకపోతే ఈరోజు అయితే నా టార్గెట్ అనేది మొత్తం అయితే కంప్లీట్ చేసిన. కాకపోతే మన అర్నింగ్ అనేది ఊబర్ మాత్రం ఓపెన్ చేసినా కానీ బుకింగ్స్ రావట్లేదు, ఏందో నాకు అర్థం అవట్లేదు. అది నాకే అవుతుందా మీకు కూడా అవుతుందా ఒకసారి నా కామెంట్స్ ఇవ్వటం కదా. ఎందుకంటే ఊబర్లో అయితే బుకింగ్స్ నాకైతే రావట్లేదు, చాలాసార్లు వెయిట్ చేసిన, 2-3 సార్లు వచ్చినాయి. తర్వాత మళ్ళీ ఇక ర్యాపిడో రాంగ్ దాంట్లో వెళ్ళిపోయినా కానీ ఒక దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఇంత అయినా ఓలా ర్యాపిడో వస్తున్నాయి కానీ ఊబర్ మాత్రం పోవట్లేదు. మళ్ళీ అది నా యాప్ ప్రాబ్లమ్ అర్థం అవ్వట్లేదు, ఏంది అర్థం అవ్వట్లేదు, పిచ్చి ఎక్కిపోయింది అక్కడ. కాకపోతే ఈరోజు మొత్తం తిరిగింది మాత్రం సికింద్రాబాద్, బోయింపల్లి, కుకట్పల్లి, బాల్నగర్, ఇంకా బేగంపేట్ అక్కడక్కడ తిరిగాను. ఇక ఇక్కడ పోలేదు. కాకపోతే లాస్ట్ మూమెంట్లో కొన్ని బుకింగ్ తీసుకున్నా, అది మనకు వచ్చింది సికింద్రాబాద్ నుంచి. అక్కడ బోయింపల్లిలో ఇక్కడ నుంచి మనకు వచ్చింది బుకింగ్, ఇక్కడికి మన గోల్కొండ ఫోర్ట్కి. అక్కడ నుంచి తీసుకున్న బుకింగ్ గోల్కొండ ఫోర్టా, గోల్కొండకి అనుకుంటా, కాదు గోల్కొండ బండగూడ దగ్గరికి. బండగూడ దగ్గర నుంచి మళ్ళీ నాకు వచ్చింది గోల్కొండ, మళ్ళీ గోల్కొండ నుంచి మళ్ళీ అత్తాపూర్, అత్తాపూర్ నుంచి మళ్ళీ ఒక చిన్న బుకింగ్ తీసుకున్నా 140 రూపాయలు అనుకుంటా ఓలాలో. ఆడికి చిన్న చిన్నవి కొట్టినా, ఓలాలో మాత్రం ఒక మంచి బుకింగ్ అనిపించింది నాకు. మీకు స్క్రీన్ షాట్ పెడతా వీలైతే. 7 కిలోమీటర్స్కి 8 కిలోమీటర్స్కి 270 రూపీస్ ఇచ్చింది, అది ఒకటి తీసుకున్నా. మళ్ళీ తర్వాత ఇందాక వచ్చేటప్పుడు ముందు 2 బుకింగ్లు తీసుకున్నా చిన్న చిన్నవి, 170, 130 రూపీస్ అట్లాంటివి బుకింగ్. ఇంకోటి 3 కిలోమీటర్స్కి 157 రూపీస్ అది ఒకటి తీసుకున్నా. మనంతా లాస్ట్లో ఇందాక వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి తీసుకున్నా మన అంకుర హాస్పిటల్ ఉంది కదా, మన మెహందీపట్నం దగ్గర, అక్కడ నుంచి అతాపూర్ లోపలికి ఒక 4 కిలోమీటర్స్ ఎంత ఉంది, 137 రూపీస్ ఇచ్చింది, అది తీసుకున్నాం. ఇక మిగతా అయితే మొత్తం ర్యాపిడో వేయాలి. మొత్తం డీటెయిల్స్ మీకు కావాలంటే రేపు మాత్రం పెడతాం మీకు అనే డీటెయిల్స్. లేదు అంటే మొత్తం స్క్రీన్ షాట్ పెడితే ఎన్ని చేసినాయి, దగ్గర దగ్గర ఒక 10 ట్రిప్లు దాకా కొట్టినా అనుకుంటా, పదా నేను కొట్టినా ఆ ట్రిప్లు అంత ఐడియా లేదు టోటల్ కలిపి. కాకపోతే ఇవాళ ఊబర్ అయితే రాలేదు. ర్యాపిడోలో 2100 చేంజ్, మళ్ళీ దీంట్లో ఓలాలో 500 సమ్ చేంజ్, కిలోమీటర్ తిరిగింది 180 కిలోమీటర్స్ అందులో తిరిగింది. అదే నాకు అర్థమైతే లేదు పెట్రోల్ది. నిన్న కూడా వేయించిన, నిన్న కూడా తిరిగినా కదా, దాంట్లోంచి అది డివైడ్ అయిందేమో అనుకుంటున్నా. మ్యాలేజ్ కొద్దిగా తక్కువ వచ్చినట్టు అనిపించింది. కాకపోతే నిన్న కూడా క్యాల్కులేషన్ చేయాలి, నిన్న కూడా 500 వచ్చినట్టే. ఇవాళ మొత్తం పెట్రోల్కి నాకు నిన్నటి దానితో నదితో కలుపుకుంటే నిన్న ఒక 500 ప్లస్ 150, 450 ప్లస్ 600, ఇవాళ దగ్గర దగ్గర 3000 దాకా చిల్లర అయిందన్న. 3000 చిల్లరకి నాకు ఎగిరిపోయింది 500, సగం పెట్రోల్కు సగం నాకు. పెట్రోల్ పని ఉండదు ప్రాబ్లమ్, సిఎన్జీ ఉంటే మీకు మస్తు మిగుతున్నాము. మేబీ 5 రూపాయలు 500 మిగుతున్నాము, 500, 600 అది పెట్రోల్ బండి వల్ల అది ఒక డిసడ్వాంటేజ్. కాకపోతే ఒకటి ఏం అర్థమవుతుంది అంటే ఆటో కార్లకు బుకింగ్ ఇవ్వట్లేదు అనిపిస్తుంది నాకు ఊబర్, నాకు అనిపిస్తుంది అట్లా. మీరు కూడా కామెంట్ పెట్టండి, ఆల్టో కార్ ఉన్న వాళ్ళు పెద్ద కార్లకి అయితే మినీ కార్లు మినీ బుకింగ్ వస్తాయి కానీ దగ్గర దగ్గర అయ్యాలన్నా. ఫస్ట్ బుకింగ్ నాకు వచ్చింది, దాంట్లో 5 కూర్చున్నారు ఏమనలేదు, ఎందుకంటే బుకింగ్ దొరుకుతలేవు. 8 గంటలకు వెళ్ళినా 9:45 ఇప్పుడు దొరుకుతుంది ఫస్ట్ బుకింగ్ స్క్రీన్ టాప్ పెడతా. అంత దారుణంగా ఉంది మా ఇంటి దగ్గర, మరి 2 మంత్స్ దారుణంగా ఉంది నా ఆరంగూడ దగ్గర అయితే బుకింగ్స్ రావట్లేదు. ఎట్లనో ఒకటి కూర్చోబెట్టుకున్నాను, ఎందుకంటే మనకు ఏం చెల్లడం కావాలని ఫస్ట్ కూర్చోబెట్టుకున్నాము. అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయినా అన్నీ అలా మ్యాక్సిమం టు మ్యాక్సిమం 4, 5, 3 ఎక్కినా ఏమనలేదు, పిల్లలు ఉండే ఏమన్నా ఎక్స్ట్రా పైసలు కూడా అడగలేదు మనకు, అట్లా అడగబుద్ధి కాదు కాదు. కాకపోతే ఒక లాస్ట్ బుకింగ్ దగ్గర ఏమైంది, గోల్కొండ నుంచి గుడ్డిమల్కాపూర్ పోయేది ఉన్నా, అక్కడ పికప్ తీసుకున్నా. పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు 4 పెద్దోళ్ళు కుసేట్టున్నా. ఇక వెళ్దామని చెప్పి ఇంటికి వెళ్దాము,
అది ఉసెట్టుకున్న తర్వాత వాళ్ళకి తెలుసు కదా రోడ్డు ఎట్లుంది, చిన్న గల్లీలు ఉన్నాయి రోడ్డు, చిన్న చిన్న రోడ్డు, అక్కడ అమ్మవారి అన్నదానం అవుతుంది. ఆ గల్లీలో అంటాడు, అరే బండ్లు అక్కడ రాదన్నా మళ్ళీ తిప్పుకోవడానికి రాదంటే, లేదన్నా పోతే పోతా అని చెప్పిండు. పోయిన తర్వాత అన్నదానం జరుగుతుంది, అక్కడ పబ్లిక్ తింటున్నారు. అరే ఇక బండి దిగేసి లేదన్నా ఇక్కడ నుంచి పోతేమో రిటర్న్ తీసుకుంటాడు. ఆ రోడ్లు వేస్తారు పక్కన బండ్లు, ఇటు పక్కన బండ్లు, ఎటుంటే అన్నదానం ఇట్టుకుంటారు, పబ్లిక్ పబ్లిక్ ఉంటుంది. అట్లా చేస్తున్నారు, కావాల్సుకొని చేసినా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నమాట. చలో అట్లా ఇంకో పెట్టారు లేదని ఏం చేసినా ఇలా రిక్వెస్ట్ చేసిన ఎవరైతే లైన్ అన్నం అన్నదానం చేసుకో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పక్కకి జరిగారు. అక్కడ లేడీస్ ఉండే, ఇక్కడ జెంట్స్ ఉండే, పక్క జరిగిందండి. పక్క జరగానే ఇట్లా పోతుంటే ఒక ముతాబరుడు వచ్చిండు. ముతాబరుడు అలా అని వారా ఈ గల్లీలో తీసుకొస్తా అంట. ఎట్లుంది అట్లుంది ఇక చెప్తున్న అలగాడే, అసలు డ్రైవర్ గాడే అలగాడు అనుకోవాలి. ఇలా అక్కడ ఎట్లున్నాడంటే అటు చూస్తే పెద్ద రౌడీగాళ్ళు ఎక్కడ ఉన్నాడు. కాకపోతే ఇక మనకి కానీ మనం తప్పది చెప్పాలంటే మన తప్పు, వీళ్ళు బ్యారికేట్ పెట్టలేదు, వీళ్ళు చెప్పినా అర్థం చేసుకోలేడు, మన తప్పు అలా అని వారా ఈ గల్లీ ఎందుకు ఇచ్చినా అంటున్నాడు. ఇంత ఏమి చెప్తం చేస్తుంది చెప్పు అని చెప్పేది కరెక్టే. పబ్లిక్ కనిపిస్తుంది నేను పోయినా నా తప్పు, వాడు వింటలేడు, అవన్నీ చెప్పుకుంటూ కూర్చున్నాం అందరు. సరే రావని స్టేట్ వెళ్ళిపోయినా ఏం పట్టించుకోకుండా అట్లయింది సంగతి. ఎటు పోయినా అంతే డ్రైవర్లకే. మనం ఇక్కడ మామూలుగా ఇవ్వాలి, ఇక్కడ గ్రీన్ ల్యాండ్ హోటల్ ఉంది కదా, అక్కడ పక్కన గేట్ పక్కన కూడా ఆడ వచ్చి ఏ గాడికి కాలో గాడికి కాలో అంటాడు. అది డ్రైవర్ బతు మామూలు ఉండదు డ్రైవర్ బతుతో. అది ఇలా అయితే మాత్రం బాగానే అయింది అనుకున్నాను, టార్గెట్ అయితే రీచ్ అయినా. రేపు కూడా కావాలనుకుంటున్నా, ఒక సిస్టమేటిక్ పోదామనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇన్ని రోజులు అయింది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క ఇద్దాం అనుకుంటున్నాను. ఏమవుతుంది తెలియదు కానీ మైండ్ ఒక దీని గిజిబిజిలు గిజిబిజిలు లేకుంటే మైండ్ ఒక దగ్గర ఉండాలంటే కంటిన్యూ ఏదైనా మనం దానిపై పెడితే అన్నీ అయితేనా, 10 దాంట్లో పోతే మైండ్ పనిచేది ఎక్కడ పోవాలి చూద్దాం. రేపు కూడా ట్రై చేస్తారు 2000 దాటేది. పెట్రోల్ అయితే ఇలా దగ్గర దగ్గర 1500 అయితే అయిందన్న, ఇక నాది అంతే పెట్రోల్ అది మిగుతుంది అంతే తప్ప 50% మనకి అనుకోవాలి. కాకపోతే నేను బండి మాత్రం నేను స్కూత్ అనిపిస్తుంది, చూసాం రేపు ఏమిటో. సరేనా, రన్నింగ్ అయితే ఇలా మీకు స్క్రీన్ షాట్ పెడతా. 2126 కాకపోతే సిఎన్జి బండి ఉంటే బెనిఫిట్, ఇంకా బుకింగ్ ఉంటే రాడబట్లేదు, కొద్దిగా తగ్గినాయి. చూద్దాం రేపు ఏమవుతుందో అంట. రేపు గచ్చిపల్లిలో ఉంటానా ఎక్కడ ఉంటుంది. మన ఇద్దరు అన్నదమ్ములు మనకు అన్నాలు వాట్సాప్ చేసి మనకు మెసేజ్ పెట్టారు, లేదా గచ్చిపల్లిలో ఒక దినం ఉంటుంది ఒక దినం ఉండదు, అది అంతేగాని సిటీలో తీసుకోవడం బెటర్ అని చెప్తారు. చూద్దాం ఎప్పటి నుంచి సిటీకి పోతానా గచ్చిపల్లికి పోతాను. కాకపోతే గచ్చిపల్లికి పోతే ఏమవుతుందంటే 11 గంటల వరకు ఉంటుంది, 12 గంటల వరకు మళ్ళీ వీలు అవుతుంది. 2 గంటే అనవసరం కూర్చోవాలనిపిస్తుంది. ఆ కూర్చుంటే ఏమవుతుందంటే ఇంకా బెదారు వస్తుంది. చూద్దాం రేపు ఏమవుతుంది. బాయ్, గుడ్ నైట్, ప్లీజ్. కొత్తలో ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తాం అనుకుంటాం. బాయ్.